చావైతే లాభమే, మరణమైతే లాభమే. చావంటే మరణమే కదమ్మా మాట్లాడాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, మరణమైతే లాభమే, లాభం. చాలా మందికి మరణం అంటే భయం, కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, చావు అయితే మరణం అయితే మనకు లాభం. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో మాట్లాడదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, గొప్ప దేవుడా నీకు వందనాలు. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి ఆత్మయ్య మీలో నుంచి మాట్లాడుచున్నారు, కానీ మాట్లాడినది మీరు కాదు అనే వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడా ఈ దగ్గర మీరు మా అందరితో మాట్లాడుచున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మ మాటలు వినగలుగుటకు వినగలిగిన చెవులు మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు రక్తమును ప్రోక్షించుతున్నాం. ఈ ప్రాంతము మీద యేసు రక్తమును ప్రోక్షించుతున్నాం. ప్రతి విధమైన అడ్డంకులను, సాతాను శక్తులను నజరేయుడైన యేసు నామముని ప్రాణం విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. దేవా నీ నామం మాత్రమే మహిమపరచబడాలి తండ్రి. మేము తగ్గాలి ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణం ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన మాట. అయితే చిన్న పిల్లలు ఉన్నారంటే వారికి మరణం అంటే, జననం అంటే అంత అవగాహన ఉండదు. అవునా కాదండి? చిన్నపిల్లలకు అవగాహన ఉండదు. ఒక ఊర్లో ఒక అపార్ట్మెంట్లో ఒకళ్ళు చనిపోతే ఆ చనిపోయిన దగ్గర ఎందుకని చెప్పేసి ఆ తల్లి తన కుమార్తెని తీసుకుని ఒక షాపింగ్ మాల్కి వెళ్ళింది. మన ఎంజీ మాల్ ఉంది కదా, అలాంటి మాల్కి తీసుకెళ్ళింది. కుమార్తెని తీసుకెళ్ళి మొత్తం అంతా చూసిన తర్వాత ఈ చిన్న పిల్లకు ఆ చనిపోయిన వ్యక్తి ఆ దృశ్యం అలా కళ్ళల్లో ఉండిపోయింది. షాపింగ్ మాల్లో తల్లి తిప్పుతుంది, కానీ ఈ కూతురికి మాత్రం ఒక డౌట్, ఎందుకు ఆయన అలా పడుకున్నాడు, ఎందుకలా ఆయన పడుకున్నాడు. ఈ అడుగు అడుగుకి ఈ ప్రశ్న వేస్తుంటే ఏం చెప్పాలో తల్లికి అర్థం కాదు. ఎందుకంటే ఏం చెప్పినా ఈ కుమార్తెకు అర్థం కాదు. సరే ఇక విసిగించేస్తుంటే అంది, అమ్మ ఆయన మరణించాడు అన్నది. మరణించాడు. ఈ పిల్ల అంది, మరణించడం అంటే ఏంటమ్మా, మరణం అంటే ఏంటి అని అంది. మొత్తానికి జాగ్రత్తగా అది చూసుకుని ఇంటికి వచ్చేసాడు. ఆ అమ్మాయి భోంచేసి నిద్రపోయింది. నిద్రపోయిన తర్వాత రోజు మెలుకున్న తర్వాత మొట్టమొదటి మాట ఏంటంటే మరణం అంటే ఏంటి. ఇక వాళ్ళందరికీ చెప్పాలి తప్పదు. ఎందుకంటే రాత్రి అంతా మా షాపింగ్ మాల్లో ఎంజాయ్ చేయలేకపోయింది. ఈ మాటే అడుగుతా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తెలతల వారు కానీ అడిగిన మాట మరణం అంటే ఏంటి. ఇక చెప్పాలని చెప్పి ఆ పిల్లకి అర్థమయ్యే రీతిలో ఆ తల్లి ఏం చెప్పిందంటే, అమ్మా మనం రాత్రి ఎక్కడికి వెళ్ళామని అడిగింది. ఎక్కడికి? షాపింగ్ మాల్కి వెళ్ళాం కదమ్మా అని. అక్కడ నువ్వు నిద్రపోయావు కదా. నిద్రపోయాను. తర్వాత నువ్వు మేలుకున్నప్పుడు ఎక్కడున్నావు అన్నది. నీకు మెలకు వచ్చినప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావు. నువ్వు అక్కడ నిద్రపోయావు, ఇక్కడ మేలుకున్నావు. ఆ వ్యక్తి కూడా, మన అపార్ట్మెంట్లో ఉన్న ఆ సార్ కూడా ఇక్కడ నిద్రపోయాడు. పరలోకంలో లేకపోతే మోక్షంలో, లేకపోతే స్వర్గంలో, లేకపోతే నరకంలో. ఇది రెండే. అయితే స్వర్గము లేకపోతే నరకం. అక్కడ మేలుకుంటాడమ్మా, అదే మరణము. ఒక ఆయన అంటాడు మరణం అంటే మా రణం. మా అంటే మన యొక్క, రణం అంటే యుద్ధం. ఆ మరణం అంటే మనం ఈ జీవిత కాలంలో చేస్తున్న యుద్ధానికి ముగింపే మరణం. ఈ అన్యజనుల దగ్గరికి వెళ్ళినా, అన్యజనులే కాదండి, క్రైస్తవుల దగ్గరికి వచ్చిన మరణం, చావు అంటే ప్రతి ఒక్కరికి భయమే. చచ్చిపోతానేమో, నా కూతురు సెటిల్ అవ్వలేదు, లేకపోతే నా భార్య ఒంటరిది అయిపోతుంది, నా తల్లిదండ్రులు ఏమైపోతారు, నేను అర్థాంతరంగా వెళ్ళిపోతే మా కుటుంబం పరిస్థితి, ఈ అనుమానాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఇక్కడ పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారందరికీ చావు అనేది లాభకరము. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభువుని పూజిస్తారో, యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేస్తారో వారికి మాత్రమే మరణము లాభము. దేవునికి స్తోత్రము. మనం మరణానికి భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకనంటే గత నెలలో మనం ఒక పండుగ చేసుకున్నాం, గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్, పునరుద్ధాన పండుగ. ఆ పునరుద్ధాన పండుగలో ఏమి జరిగింది? యేసుక్రీస్తు ప్రభు మరణించి మరణం యొక్క ముళ్ళు విరచి బ్రతికారు. మరలా సజీవునిగా మన మధ్యన, అందరి మధ్యన ఒక 40 రోజులు తిరిగి 500 మందికి కనబడి అందరూ చూచుచుండగా ఆకాశమునకు ఆరోహణమయ్యారు. ఇది జరిగింది. ఇప్పటిదాకా అది మొదలుతో అంతకు ముందు కానీ ఆ పునరుద్ధాన తర్వాత ఇప్పటి వరకు కానీ మరణించిన వారు సజీవులు కావటం ఎవరికి తెలియదు. అవునా కదండి? ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువు సమాధి. ఆయన ఒక్కరే చావును గెలిచిన వారు, చావును మనకు లాభముగా చేసిన వారు. అదే మాట భక్తుడు అంటాడు ఇక్కడ, నా మట్టుకైతే బ్రతుకుట చావైతే ఏది లాభాలు అనేవి. కొన్ని లాభాలు మనం చెప్పుకుందాం. లాభం అంటే ఏదో తెలియాలి కదా. వాక్యం చెప్పినంత మాత్రం చచ్చిపోవడం లాభమా? సరేలే అనుకుని మనం వెళ్ళిపోవటం కాదు. ఏంటి లాభం అనేది సమయాన్ని బట్టి ఓ 2-3 మాటలు 4 మాటలు దేవుని కృపను బట్టి దేవుడు ఆత్మ అనుగ్రహించినంత వరకు మనం చదువుకుందాం. మొదటిది, చచ్చిపోవడం వలన ఏమి లాభం? చావైతే లాభం అని కదా వాక్యం చెప్తుంది. ఏంటి లాభం? శరీరం మార్చబడుతుంది. అమ్మ కళావతి, నువ్వు ఇంకా చూడడం లేదు. వచ్చిన వాళ్ళు వస్తారు, ఉండేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు తింటారు, అలా బాధ ఆడుతుంది. మన వాక్యంలో ఉన్నాం కాబట్టి. మరణించినప్పుడు శరీరము మార్పు నొందుతుంది. హల్లెలూయా. మరణించుట వల్ల లాభాలలో మొదటి లాభం శరీరం ఏమైపోతుంది, మార్పు చెందుతుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42, 43, 44. శరీరం అనేది క్షయమైనది. ఇప్పుడున్న శరీరం ఎలాంటి మనది? అమ్మా, ఇప్పుడున్న శరీరము క్షయమైన శరీరము ఎలా మారుతుందమ్మా? అక్షయమైనదిగా మారుతుంది. క్షయమైనది అంటే పాడైపోయేది, అక్షయమైనది అంటే పాడవని శరీరంగా మారుతుంది. చచ్చిపోవడం వల్ల లాభం, మొదటి లాభం ఏంటంటే శరీరము మార్పు పొందుతుంది, క్షయమైనది అక్షయమైనదిగా మారుతుంది. తర్వాత ఘనహీనమైనది మహిమ గలదిగా మారుతుంది. శవమును పట్టుకుని ఎవరైనా చూడడానికి ఇష్టపడతారా అమ్మా? ఇష్టపడేవాడు ఉంటే ఒక మానవ నీకు కూడా తీసుకొచ్చేస్తాను. శవాన్ని చూసి ధైర్యంగా ఇష్టపడతాను సార్ అనేవాళ్ళు ఎవరుకుంటా మానేస్తారు. మీకు శవాన్ని చూసి ఎవరు ఇష్టపడరు. కానీ ఈ శవ శరీరము ఎలా మార్చబడుతుందట? మహిమ గలదిగా, అంటే మనం పూజింపదగిన శరీరముగా మార్చబడుతుంది. తర్వాత బలహీనమైన శరీరము విత్తబడి ఎలాగండి? ఈ బలహీనం ఇప్పుడు మనం బతుకున్నంత వరకు ఈ మండు టెండలో అమ్మ బిర్యానీ చేపించామమ్మా, బిర్యానీ అయినా బిర్యానీ కొద్దిగా మంచి టేస్ట్గా ఉందని రోజు తినేదానికంటే కొద్దిగా ఎక్కువ తిన్నాం అనుకోండి, జాగ్రత్తగా ఎండలో ఏమి జరుగుతుందో చెప్పాలి. చెప్పాలి, ఎప్పుడు బిర్యానీ తినలేదా? దాహం ఐదు అనేసిగా ఉండడం, ఒకవేళ అరక్తం పోతే కనుక మనం వెళ్ళి బాత్రూంలోనే ఉండడం, ఒకవేళ నిద్ర వచ్చినా కానీ బాత్రూంలో బెడ్రూమ్ అయిపోతుంది. అవునా కదా? తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నా ఇబ్బందే, తినవలసిన దానికంటే తక్కువ తిన్నా. ఒకవేళ బిర్యానీ ఎండలా ఉందని తినకుండా వెళ్ళామనుకో షుగర్ లెవెల్ డౌన్ అయిపోద్ది. మధ్యదారిలోనే కళ్ళు తిరుగులు మరలా నీళ్లు పట్టవలసిన పని ఏర్పడింది. తిన్నా ఇబ్బందే, తినకపోయినా ఇబ్బంది. అలాంటి బలహీనమైన శరీరము మనది. ఇది మరణించినప్పుడు ఎలా మారుతుందట? బలవంతముగా మారును. దేవుడు బలమైన శరీరముగా మారుతుంది. మరణించుట వలన చావునైతే నాకు ఎందుకు లాభం అంటే క్షయమైనది అక్షయముగా మారుతుంది. తర్వాత బలహీనమైనది బలముగా మార్చబడుతుంది, ఘనహీనమైనది ఘనముగా మార్చబడుతుంది. అర్థమైందమ్మా? ఈ శరీరము మార్చబడుతుంది. లాభం, దానివల్ల లాభం వస్తుంది. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, మనం బతుకున్నామనుకో తనకనేకి వస్తున్నారు కదా, చెప్పలేమ్మా. రోజు ఈ వేసవి కాలంలో పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి స్నానం చేయలేదనుకో ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు, మనకే అసహ్యం వేసేస్తుంది. ఒకవేళ ఈ శరీరానికి ఈ బట్టలు వేసుకోలేదనుకో, ఏమండి మాసిపోయిన బట్టలే 10 రోజుల నుంచి వేసుకు తిరుగుతున్నాం అనుకో ఎలా ఉంటుంది? వాసన వస్తుంది. చూసేవాళ్ళు కూడా ఎవరి దగ్గరికి రానివ్వరు. ఇదే రైడు. రోజుకో పూటకో డ్రెస్ మార్చాలి. అరే నాయన తండ్రి నీకు దండం. కాబట్టి ఈ శరీరం బ్రతుకుంటే శరీరానికి మెయింటెనెన్స్ కావాలి. అవునా కాదమ్మా? ఎప్పటికప్పుడు స్నానం చేయాలా, డ్రెస్సులు మార్చాలా, రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలా, ఆకలేస్తే తినాలి, సబ్బు సోపు సెంటు వాడాలి, తర్వాత సమయానికి నిద్రపోవాలి. ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉంటాయి ఈ శరీరం. ఒకవేళ నిద్ర తగ్గిన ఆరోగ్యం పాడైపోతే, తిండి తగ్గిన ఆరోగ్యం పాడైపోతే, గట్టిగా నడిచిన ఆరోగ్యం పాడైపోతే, ఏదైనా సరే శరీరం మూల పడిపోతుంది. ఎందుకంటే ఇది క్షయమైనది. అక్షయమైనదిగా మారిన తర్వాత ఈ శరీరానికి ఆహారం ఉండదు, ఈ శరీరానికి సెంట్ అక్కర్లేదు, ఈ శరీరానికి ఏమీ అక్కర్లేదు. అవునా కాదండి? చావు అయితే ఏంటి లాభం అంటే మన శరీరము 10వ తరగతి నుంచి పిహెచ్డిలోకి వెళ్తున్నట్టు లెక్క. అలయ్యలుగా యేసుక్రీస్తు ప్రభువు ఆ శవ శరీరానికి శుక్రవారం రోజున సెంటు రాసి అరిమతయి యోసేపు సమాధిలో పెట్టారు. పెట్టారా లేదమ్మా? ఆ పెట్టినప్పుడు శవ శరీరాన్ని మోసుకెళ్లారా, అది దానితో వెళ్ళిపోయిందా? మోసుకెళ్ళారు. పునరుద్ధానుడైన తరువాత ఆయనకు ఒక శరీరం వచ్చింది. ఆ శరీరాన్ని ఎవరన్నా మోసుకు తీసుకొచ్చారా? దాని ఎదురుగుండా, సమాధి ఎదురుగుండా 2 టన్నుల, ఎన్ని టన్నులండి, 200 కేజీల టన్నులున్న రాయి అడ్డగా పెట్టారు. అక్కడ ఆడవాళ్ళందరూ అనుకున్నారు ఆ రాయి ఎవరు తొలగిస్తారని అనుకున్నారు. కానీ యేసు ప్రభు రాగానే రాయి ఏమైపోయింది, తొలగిపోయాను. తర్వాత శిష్యుల దగ్గరికి వాళ్ళందరూ తలుపు వేసుకుని లోపల ఏడుస్తా ఉంటే తలుపు తీయలేదు, ఏమీ లేదు. తలుపు లోపల నుంచి ఆయన వచ్చేసారా లేదా? మహిమ శరీరం యొక్క గొప్పతనం అది. మనం చనిపోయిన తరువాత ఈ శరీరం మహిమ శరీరముగా దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకేమైనా అవకాశం ఉంటే 1 తెసలోని పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతాం. 1 తెసలోని పత్రిక ప్రభువు మాటను బట్టి మనము ఇలాగ నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. కానీ ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకం నుండి దేవుడు దిగి వస్తే క్రీస్తు నందుండి మృతులైన వారు ఏమవుతారట, ఆ గొప్ప శరీరమును ధరించుకుని పైకి లేచుదురు గాక. దేవునికి స్తోత్రం. ఒకటి, మొదటి మాట ఏంటంటే చావు అయితే మనకు లాభం. ఏంటా లాభం? శరీరము మార్చబడుతుంది. అప్పుడు దాకా మెయింటెనెన్స్ ఉండవలసిన శరీరానికి ఇక మెయింటెనెన్స్ అక్కర్లా. ఈ శరీరంలో ఉన్నామంటే తలుపేస్తే తలుపు కొట్టాలా, కాలింగ్ బెల్ కొట్టాలా, అప్పుడు తీయకపోతే ఫోన్ చేయాలా, ఫోన్ చేయకపోతే అక్కడ తొట్టేసుకుని లేకపోతే అక్కడే నిద్రపోవాలి. కానీ అదే మహిమ శరీరం అనుకోండి, కాలింగ్ బెల్ కొట్టక్కర్లా, తలుపు కొట్టక్కర్లా, జాగ్రత్తగా ఆ ద్వారంలో నుంచి లోపలికి వచ్చేయచ్చు. ఎంత దూరమైన ఎంఐ అనే గ్రామం ఇద్దరు మాట్లాడుకుంటా వెళ్ళారు. క్లయిపా, లోకాన్న శిష్యులు ఇద్దరు మాట్లాడుకుని ఎదుర్కొండగా వాళ్ళు నడుస్తానే ఉన్నారు. యేసు ప్రభు వచ్చి వారి మధ్యాహ్న నడిచేది అని ఉంటుంది లోకాసువార్త 24వ అధ్యాయంలో. ఇప్పుడు మనం ముందు నడుస్తా ఉంటే వెనకాల నడిచి వస్తున్న వ్యక్తి మనకు కనపడతాడా? కనపడ్డా? కనిపిస్తాడు. అంటే ఇది కనపడకుండా వచ్చాడంటే మహిమ శరీరము కనుక ఆయన అక్కడ వచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యారు. మహిమ శరీరం యొక్క గొప్పతనం అది. ఇప్పుడు వల్లేరు, ఏం పేరమ్మా? వల్లేరు. వల్లేరు అమర్ కిషోర్ గారు శరీరమును ఏం చేసుకున్నారు? మార్చుకున్నారు. కాబట్టి ఇంకా నువ్వు ఏడుస్తున్నావు అని అంటే నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదురా బాబు, ఈ శరీరంలోనే ఉండు, ఈ కుళ్ళిపోయిన శరీరంలోనే ఉండు అని నువ్వు ఏడుస్తున్నట్టు లెక్క. ఎవరు ఆ పిల్ల నేను ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏడుస్తూ ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం నువ్వు బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. ఇప్పుడు ఆయన మరణించి మహిమ శరీరం పొందుకోవడం మనకి ఇష్టం లేదనుకో, మనం ఏడుస్తా కూర్చుంటాం. ఏమని? నీకు మహిమ శరీరం వద్దు, నీకు ఏమి వద్దు, నీకు అక్షయం వద్దు, ఏమి వద్దు, నువ్వు మా మధ్యలోనే నేను కుళ్ళిపోతున్నట్టు నువ్వు కూడా మా మధ్యన కుళ్ళిపో అని మనం చెప్తున్నట్టు లెక్క. పర్లేదమ్మా, పర్లేదు. ఫ్యాన్ వద్దు, ఏమద్దు, పర్లేదు. కాబట్టి ఇప్పుడు మరణించట మనకు లాభమా కాదు? మరి మరణించినప్పుడు గొంతులు పెట్టాయో బలహీనత లేకపోతే బాధ ఉండదు, లేకపోతే మనం అతీతులు అని నేను చెప్పట్లేదు. కొద్దిగా ఎడబాటును బట్టి బాధ ఉండొచ్చు. అప్పుడు దాకా ఒక వ్యక్తి మన ఇంట్లో తిరిగేవాడు, ఆయన రేపటి నుంచి కనపడడు, మనమే ఉండాలన్నప్పుడు ఒకంత బాధ ఉంటుంది. కానీ అదే పనిగా ఫోటోని చూస్తే ఏడుతో కూర్చొని వెళ్ళిపోయావా, వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతుంటాడా? ఏమండి జాన్సప్ గారు, టైం వచ్చి ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నావు, ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నేను దిగాలి, పాస్టర్ గారు మద్రాసు బస్ స్టాండ్ దగ్గర దిగాలి, నేను ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర దిగుతా ఉంటే పాస్టర్ గారు వచ్చి, బాబు దిగిపోతున్నావా, ఎంత పని అయిపోయిందనంటే నాకు నా స్టేజ్ వచ్చింది, నేను దిగాలా వద్దా, నేను దిగుతానేమో అక్కడ ఏదో నాకు చేయవలసిన పని అవుతుంది, దిగకుండా ఇంతో పాటు మద్రాసు బస్ స్టాండ్ వెళ్ళి ఆ డ్రైవర్ గారు దిగిపోతున్న, బాబు దిక్క నువ్వు నన్ను కూడా గ్యారేజీలోకి తీసుకెళ్ళు అని వెళ్ళిపోయామనుకో మన బతుకంతా బస్ స్టాండ్ అయిపోతుంది. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుట చావైతే లాభం. ఏంటా లాభం? మొదటి మాట అంటే శరీరము మార్చబడుతుంది. రెండవది స్థలం మార్చబడుతుంది. స్థలం బ్రతుకున్నప్పుడు ఎక్కడ ఉంటాము? చంద్రమండలం మీద ఉంటామా? ఆ సూర్యమండలంలో ఉంటామా? సజ్జుకుంటాం అనుకుంటే కబాబులు కాల్చితే ఇంకా టైం పట్టాలి, ఇలా ఇసరాలు సూర్యుడి దగ్గర తీసుకెళ్ళి పడేసారంటే వేసిన మరుక్షణం అంతే చెరకెగిరిపోతుంది. మన స్థలం మారుతుంది. మన స్థలం ఇక్కడున్న ఆర్థిక ఇబ్బందులు ఇక్కడ ఉన్నంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయిగా ఉండదా అమ్మా? టీవీ లేని వాళ్ళు ఏమని చెప్తారంటే అప్పు లేనివాడు గాడిద అంటే, అప్పు లేకపోతే వాళ్ళందరూ గాడిద లెక్క ఆళ్ళ దృష్టిలో, నా దృష్టి కాదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి అప్పు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్య ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. ఆఖరి పుట్టిన పిల్లకి టైంకి అన్నం పెట్టకపోతే ఏడుతుంది, ఒకవేళ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత జాయిన్ చేస్తే ఏడుతుంది, ఏమంటే అవునా కదా? ఒకవేళ పెళ్లి వచ్చిన తర్వాత పెళ్లి చేయకపోతే బాధ, పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పుట్టకపోతే బాధ, పిల్లలు పుట్టితే బాధ. బాధ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఎక్కడ? ఈ భూమి మీద ఉన్నప్పుడు. చావు అయితే లాభం. ఈ స్థలం మార్చబడిన తరువాత ఇక అక్కడ మనకి ఏ బాధ, ఏ రోగము, ఏ ఆర్థిక ఇబ్బంది. ఇప్పుడు కళావతి గారికి పలానా మే నెల 19వ తారీఖు వచ్చిందంటే తృతీయ వర్ధంతి ఎలా చేద్దాం, ఎక్కడ చేద్దాం అనే ఆలోచన ఇప్పటి నుంచే రేపటి నుంచే మొదలవుతుంది. ఆయన పుట్టదా? ఎంతమంది వచ్చారు? ఒక్కొక్కరు ఒక్కొక్క కుర్చీ మీద కూర్చున్నారా, నిద్రపోతున్నారా, మేనాచ్చినాగా అని ఆ ఉద్దేశం ఆయనకి ఏమవుతుందా? అక్కడ ఏం చేస్తాడు? పరలోకంలో హల్లెలూయ స్తుతి మహిమ ఆ పాట పాడుకుంటా ఉంటాడు. ఇక్కడే మనకి భజన, అక్కడ అంత స్తుతి ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీతము ఆదాము అవ్వగారు. ఏమండి? ఆదాము అవ్వగారు పాపము చేయనంత వరకు వారికి ఏ బాధ చెప్పలే, ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు. టైం టు టైం భోజనం, తర్వాత టైం టు టైం దేవుడు రావడం, దేవుడు వచ్చి వారితో మాట్లాడుతుండేవాడు. మనం వెళ్ళడం కాదు, దేవుడే ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చేసేవాడు. అలాంటి ఉన్నతమైన మంచి జీవితాన్ని విడిచిపెట్టి ఎవరి వల్ల నవ్వనివ్వంటే పాపంలో పడ్డారు, మరణానికి శ్రమలకు వాళ్ళు అంకితం అయిపోయారు. ఎప్పుడైతే మనం మరణిస్తామో, మన రణమును మన యుద్ధాన్ని ముగించుకుంటామో ఈ శ్రమలన్నిటికీ ముగింపు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటారు యోహాను సువార్త 14:1, 2. యోహాను సువార్త. ఈ మాటలు అర్థం అవట్లేని వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. ఏ తెలుగు తమిళ్లో చెప్పాలమ్మా మీకు? మీ హృదయములను కలవరపడనీయకుడి. ఏం చెప్పాడమ్మా? ఇప్పుడు మీరు మరణించిన తర్వాత మీ హృదయాలను ఏం చేయొద్దు, కలవరపడకూడదు. దేవుడు చెప్పిన మాట. నువ్వు కలవరపడుతున్నావంటే యేసు ప్రభు మాటను వింటలేదు అని అర్థం అనమాట. నువ్వు ఇంకా కన్నీరు కారుస్తున్నావు అని అంటే ఎందుకు అని అంటే చావు అయితే ఏంటి లాభమో నీకు అర్థం కావట్లా. యేసు ప్రభు చెప్పారు మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు, మీ కొరకు స్థలము సిద్ధపాటు చేయటానికి నేను వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండడానికి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు మనకి కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఏమవునా? అర్థమవుతుందమ్మా? చనిపోయిన తరువాత దేవుడు కట్టించే ఇంటికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నీకు ఎన్ని ఫ్లోర్లు ఇల్లున్నా, ఎంజీ మాలంత ఇల్లున్నా శాంతి ఉండకపోవచ్చు, సమాధానం ఉండకపోవచ్చు. హరినాథపురంలో 70 కోట్ల ఆస్తిపరుడు కరోనా వచ్చి ఇంట్లో వాళ్ళకు కూడా, భార్యకు కూడా చెప్పకుండా మరణించాడు. మనందరికీ తెలుసు, ఆ రోజుల్లో అది పెద్ద న్యూస్. అది వాళ్ళకు 5 సంవత్సరాల పిల్లడు కూడా ఉన్నాడు, డాక్టర్ గారు. 70 కోట్ల ఆస్తిపరుడు అలా ఆవిడకి ఫోన్ చేయకుండా చెలకెగిరిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు, కానీ మనము దేవుని యందు నిలిచి ఉంటే ఆయనతో పాటు ఉంటాం, ఆయన కట్టించే ఇంట్లో ఉంటాం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టా దేవుడిని ఆయన పెడతాం. నీ కోసం ఆయన ఇల్లు కట్టిస్తున్నాడు అక్కడ. అర్థమైందండి? డబ్బులుంటే తల్లిదండ్రులు పిల్లల కొరకు ఇల్లు కట్టిస్తారు. లేకపోతే మనకు మనమే కష్టపడి మనం ఇల్లు కట్టుకోవాలి, దానికి ఓపెనింగ్ ఫంక్షన్ పెట్టాలి. నీకోసం ఇల్లు కట్టించే వాళ్ళు ఎవరు ఉన్నారా? మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కడికి ఒక సెంటు భూమి ఇచ్చిందంట. రాత్రి న్యూస్ లో వచ్చింది. ఒక సెంటు భూమి, సెంటు భూమిలో ఎంత ఇల్లు కడతాం? ఇవన్నీ సరే, కానీ నువ్వు ఏమి చెయ్యక్కర్లా. నువ్వు మరణించి తిరిగి వచ్చేస్తావని నా కోసం ఆయన ఒక ఇల్లు కట్టాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ ఈ ఇంటిలో చనిపోయినది మరుక్షణం నా ఇల్లు ఎక్కడికి మార్చిపోయింది? పరలోకానికి. అక్కడ దేవుడు ఉంటాడు, ఆయనతో పాటు ఉంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చచ్చిపోవటం వలన మొదటి శరీరం మారుతుంది, రెండవది స్థలం మారుతుంది. ఇక్కడ ఎండకు తట్టుకోలేదు. డిసెంబర్ చలి వచ్చిందంటే చలికి తట్టుకోలేదు, అవునా కదా? ఎక్కడ లేని రొక్కులన్నీ షర్ఫంలో పెట్టి అన్ని తీయాలి. ఎందుకు? తట్టుకోలేదు. ఎండ వస్తుంది కాబట్టి ఎక్కడ లేని శ్రీకారంలో ఏసీలన్నీ ఆన్ చేయాలి. ఎందుకు? తట్టుకోలేక. గట్టిగా వర్షంలో తడిచామనుకో తలకాయలు ఎక్కువ వచ్చి జలుబు వచ్చేస్తుంది, తుమ్ముకోవడమే. తట్టుకోలేదు దేనికి. కానీ అక్కడ మాత్రం నీకు ఏది ఉండదు. ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందించుటయే. దేవునికి స్తోత్రం. అది మహిమ కలిగిన స్థలం. ఇక్కడ మనం ఈ స్టోన్స్ మీద నడవాలి. ఆ పరలోకంలో దేని మీద నడుతామో తెలుసా? బంగారు వీధులలో. ఇప్పుడు బంగారం చెప్పుల కింద వేసుకున్న వాడు దుబాయ్లో ఉంటారు. కానీ మీరు ఎవరైనా ఉన్నారండి? అమ్మా, బంగారం చెప్పులు వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పరేమ్మా, లేదు. కానీ అక్కడ మనం ఎక్కడ నడుస్తామట? ఇప్పుడు ఏ బంగారం కొట్టుకు వెళ్ళి ఒక చిన్న తులమో ఫలమో కాసు బంగారం తెచ్చుకున్నాం అనుకో, ఇంటి పక్కన వాళ్ళకి ఆయనకి కూడా చూపించు. అమ్మ చూసారు, మొత్తం అపార్ట్మెంట్ లో ఉన్న 20 ఇళ్ళకి చాటింపు వేయాల్సింది. దేనికోసమనే? కాసు బంగారాన్ని, అవునా కదా? నువ్వు అక్కడ స్థలము మార్చబడిన తరువాత బంగారు వీధుల్లో నడుస్తావు. దేవునికి స్తోత్రం. బంగారు గోడల్లో ఉంటావు, ఎటు చూసినా బంగారమే. తీపి తినగా తినగా సాయంత్రం దాచు. బంగారం మీద నడుస్తా ఉంటే బంగారం మీద మనసు ఉండదు. అదే చెప్తాడు దేవుడు, మీరు నాతో సహవాసము చేసిన ఎడల, మీరు నాతో అన్యోన్య సహవాసము చేసిన ఎడల తండ్రి చిత్తము నెరవేర్చుతారు, వారు ఎల్లప్పుడూ నివసిస్తారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. తీయక్కర్లేదు, స్థలం మారిపోద్ది. రెండో దేవుడితో అవుతుంది తెలుసా? స్థలం మారిన తర్వాత ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. రాయము వింటిని ఆగండమ్మా. ఏమంటమ్మా? వారు ఏం మానేరు? నీవు చనిపోవుట ఎందుకు లాభం అంటే ఇక్కడ ఉన్నంత వరకు ప్రయాస. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయాస అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. లేలియా, స్థలం మార్చబడుతుంది నువ్వు మరణించిన తర్వాత. మరి మేలా కాదా అండి? శరీరం మార్చబడుతుంది, మహిమ శరీరం వస్తుంది, అక్షయమైన శరీరం వస్తుంది, బలమైన శరీరం వస్తుంది. రెండవది స్థలం మార్చబడుతుంది. ఇక్కడ ఉన్నంత వరకు ప్రయాసం ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయాసం ఉంటుంది. ఇక్కడ బంగారం నెత్తి మీద పెట్టుకోవాలి, అక్కడ బంగారం కాలు కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏడుపు ఉంటుంది, కన్నీరు ఉంటుంది, కష్టాలు ఉంటుంది, రోగాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నీరు అనేది కనపడదు, కష్టం అనేది కనపడదు. అప్పుడు ఏది మేలమ్మా? ఇది మేలా అది మేలా? చెప్పాలి. మీరు చెప్పే వరకు నేను చెప్తాను. మీరు చెప్పడం మొదలైతే నేను చెప్పడం మానేది. హల్లెలూయా. చెప్పాలి, అది బెటరా ఇది బెటరా అంటే మీరు చెప్పడం మానేమని మీరు ఒప్పుకున్నారు, అంతే కదా అర్థం. అక్కనుకుంటుంది నీతో చాలా కష్టం రాదండి, అలాగంటే ఇలాగంట, ఇలాగంటే అలాగంట. మీరు మాట్లాడుతూ ఉంటే కొద్దిగా నిద్ర రాకుండా ఉంటుంది. ఒక వికెట్ డౌన్ అయిపోయింది, అక్కడ వాడు వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, పట్ల మంచిదా వెళ్ళిపోయాడు. నిద్రపోయే వారు నిద్రపోనివ్వండమ్మా. దేవునికి స్తోత్రం. మొదటిది శరీరం మార్చబడుతుంది, రెండవది స్థలం మార్చబడుతుంది. అబ్రహాం గారు లోతు గారు వాళ్ళిద్దరికి గొడవ వచ్చిందంట. అంటే వాళ్ళ పని వారికి గొడవ వచ్చింది. లేదు, వాళ్ళ పని వాళ్ళకి గొడవ వచ్చింది. పనులు దెబ్బలాడుకుంటే మరి పైన వానలు కూడా దిగిపోతారు కదా. అబ్రహాము లోతు అన్న, అబ్రహాం అన్నాడు, లోతు నీకు ఏది కనపడుతుందో చూడు, నీకు మంచిగా కనపడే స్థలానికి నువ్వు వెళ్ళిపో. అని అంటే అబ్రహాంని లోతు గారికి సొదోమ గొమొర్రా బ్రహ్మాండంగా కనపడిందండి, ఇష్టమైన చిల్డ్రన్స్ పార్క్ లా కనపడిందండి. ఆయన వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు ఎండిన ఎడారిలో ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం, హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక. నేను చెమట పడుతుంది ఆకాదం అనుకున్నాను, తప్పు నాది కాదు. ఆయన చెమట పడుతుంది ఆపదల అబ్బాయి ఎక్కువ శిక్షించారు. ఏలయనగా దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు దేనికోసం ఎదురు చూచాడమ్మా? పునాదులు గల ఆ పట్టణము కొరకు, పరలోకము కొరకు, మహిమ కలిగిన ఆ ప్రదేశము కొరకు. అందుకే ఒక భక్తులు పాడతారు, పరలోకము నా దేశము పరదేశిని నిలా మాయలమేగలేదు యాత్రికుడను. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. కాబట్టి చావైతే నాకు లాభమే. మొదలు శరీరం మార్చబడింది, రెండవది స్థలం మార్చబడింది, మూడవది స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. ఏమి పడుతుంది? స్వాస్థ్యము. స్వాస్థ్యము అనగా ఏమి? ఆస్తి. నేను సంపాదించింది నా పిల్లలకు నేను స్వాస్థ్యముగా ఇస్తాను. నేను కట్టించిన ఇల్లు నా పిల్లలకు స్వాస్థ్యంగా ఇస్తాను. పరలోకంలో చచ్చిపోతే దేవుడు స్వాస్థ్యం ఇస్తారు. ఎలాగనంటే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, 1 కొరింథీ పత్రిక. ఒకరే ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకుంటాం. అర్థమవుతుందమ్మా? స్వాస్థ్యం అంటే నువ్వు ఇక్కడ ఏం చేసావో దానికి జీతం పరలోకంలో ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు మరణిస్తే, నువ్వు చనిపోతే. చనిపోకపోతే కష్టపడమే జీతం అక్కడ ఉంటుంది. నెల రోజులు కష్టపడిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేదనుకోండి, మొదటి నెల సహిస్తారు, రెండో నెల ఏం చేస్తారు? వీధి మీద నిలబడి స్ట్రైకులు చేస్తారు. చేస్తారు చేయరు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు మనల్ని ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ ఆ పరలోకపు దేవుడు మాత్రం నీకు జీతం ఇవ్వక మానడు. నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకు కన్నీరు కారుస్తుంటే దానికో జీతం ఉంటుంది, కష్టపడుతుంటే దానికో జీతం ఉంటుంది, ప్రయాస పడుతుంటే దానికో జీతం ఉంటుంది, ఎదుటి వారిని తిడుతున్న దానికి కూడా జీతం ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రతి మాట, నీ ప్రతి చూపుకు జీతం ఉంటుంది. అర్థమవుతుందమ్మా? అత్తగారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వంటగదిలో ఉండి నువ్వు ఏం తిడుతున్నావో ఆ తిట్లకు కూడా చెప్పాలి ఉంటది. లేకపోతే కోడలు బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు ఇంట్లో ఉండి నీ కొడుక్కి, ఆవిడ భర్తకి, కోడలు భర్తకి నువ్వు ఏం సాడీ చెప్తున్నావో ఎవరు విన్నా వినకపోయినా ఎవరు వింటారు? దానికి ఏమిస్తాడు? ఇస్తాడు. అందుకే యేసుప్రభువు అంటారు, గ్లాసులు చన్నీళ్ళు ఇస్తే ఏంటండి? గ్లాసులు చన్నీళ్ళు ఇస్తే దానికి తగిన ప్రతిఫలమును నేను అనుగ్రహిస్తాను. ఇస్తాడు దేవుడు, ప్రతిఫలం ఇస్తాడు. ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు కష్టపడి మరణించిన తరువాత మరణము, చావైతే ఎందుకు లాభం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు జీతం తీసుకుంటావు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ తారీఖు జీతం తీసుకుంటారు, బ్యాంకులో కట్టాల్సిన లోన్లు కడతారు, ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటారు, రెంట్ కడతారు, కరెంట్ బిల్లు అన్ని అయిపోయిన తర్వాత 11వ తారీఖు నుంచి మరలా 1వ తారీఖు నాకు ఏం చేస్తుంటారు? ఎదురు చూస్తా ఉంటాం. దేనికోసం? జీతం కోసం. జీతం కోసం. 30వ తారీఖు రాగానే అక్కడ మిగతా వాళ్ళందరికీ రేపు జీతం వచ్చారు. వాళ్ళ పిల్లలు వచ్చి స్వీట్, రేపు జీతం వస్తుందిరా, అది స్వీట్స్ మురళీకృష్ణ స్వీట్స్ లో కొనుక్కుంది. కానీ జీతం వస్తుందంటే అంత ఆనందం. ఇప్పుడు దేవుడు నీకు జీతం ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీకు ఆనందమా కదా? ఇక్కడ ఉన్నంత వరకు కష్టపడటమే, మరణించిన తర్వాత నీకు జీతము వచ్చు అంటే మరణించుట నాకు లాభమే. లాభము. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి లాభమే. నువ్వు ఏది చేసినా మంచే. కానీ 2 కొరింథీ పత్రిక 5:10 ఉంటుంది. తీయక్కర్లేదన్న, సమయం అయిపోతుంది. 2 కొరింథీ 5:10 ఉంటుంది. నువ్వు చేసేది మంచే గాని షడ్డే గాని జీతం అనేది మాత్రం అక్కడ ఉంటది. అందుకే పౌలు గారు అంటారు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, అరే మీరిద్దరు భలే డ్రెస్ వేసుకొచ్చారా, నల్ల కోట్లు, తెల్ల పన్నీళ్ళు, కింద జీన్ ప్యాంట్లు. బయటకు వచ్చా ఒకరికి వచ్చేయండి, ఒకరికి రండి, ఒకరికి ఉన్నారు మీరిద్దరు. నువ్వు అన్నా, నువ్వు ఆయన తమ్ముడా, ఆయన తమ్ముడా, నువ్వు అన్నయ్యవా, నేను చూడండి. ఇప్పుడు మేనేజ్తో మాట్లాడు, నువ్వు వంద మాట్లాడతావు, ఒక మాట అర్థం. మంచి పోరాటము పోరాడింది, నా పొరుగు కడగొట్టించేశాను, విశ్వాసము కాపాడుకుంటుని. ఏమంటున్నాడండి పౌలు గారు, ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడాను, నా పొరుగు గుర్తించాను. ఏం కాపాడుకున్నాడు ఆయన? మనమైతే ఏం కాపాడుకుంటాం చెప్పరా? బంగారం కాపాడుకుంటాము, చీరల మధ్యలో డబ్బులు కాపాడుకుంటాము. పెడతారు పెట్టమ్మా, మీరందరూ చాలా మంచి ఉండాలన్నారు. మా ఆవిడ దగ్గరికి వచ్చిన చీరలలో డబ్బులు ఏ విధంగా రాయలేదు, అదొక ప్రసంగం చెప్తుంది ఆవిడ. భోజనం అయిపోయిన తర్వాత ఇవి కాపాడుకుంటాం. కానీ పౌరు గారు అంటారు, నేను విశ్వాసమును. అందువల్ల ఏం జరిగింది? ఏది లాభమైన దానికి? రీతి కిరీటము. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన ఇక్కడ ఉన్నంత వరకు ప్రయాసపడ్డాడు, పోరాడాడు. ఎప్పుడైతే మరణానికి దగ్గరలో వెళ్ళిపోయారో ఆయన అంటారు, నా కొరకు నీతి కిరీటం అనే జీతం అక్కడ ఉంచబడింది. మరణించిన ఎందుకు లాభం అంటే మనకి జీతం దొరుకుతుంది, శ్వాసం దొరుకుతుంది. మన కొరకు మన దేవుడు సంపాదించిన శ్వాసానికి యావత్తుకు మనమే వారసులము. చెప్పట్లు మొదట చచ్చిపోతే ఏంటి లాభమా? మొదటిది మార్చబడుతుంది, రెండోది మారుతుంది, మూడోది స్వాస్థ్యం వస్తుంది, స్వాస్థ్యం వస్తుంది, నాలుగోది చెప్పమంటారా? అభ్యర్థం నాలుగోది సహ చెప్పేసి ఆపేమంటారు. నాలుగవది సహవాసం దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి? సహవాసం. సహవాసం మనుషులకు జంతువులకు ఒక తేడా ఉంది, ఏంటో చెప్పగలరా? మనం మాట్లాడతాం, అవి మాట్లాడలేదు. మీరందరూ నిజంగా పీజీ విద్యార్థులు, నేను కిండర్ గార్డెన్. చెప్పడం పడదాం. ఆత్మ ఇదన్నీ దైవత్వంలోకి వెళ్ళిపోతుంది. సర్వసాధారణంగా మనకు కనపడేది కుక్క, తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాం. నాకు ఆడకుక్క కావాలి, ఆడకుక్క అయితే మొక్క కుక్క లేకపోతే నేను ఉండను అని అంటది. అది దాని కొద్దిగా పెరిగానమో లేకపోతే రెండు మూలుగులో పెట్టేసి తినేసి శుభ్రంగా పడుకుంటుంది. దొంగలు వచ్చినా కానీ లేకపోతే మన లేపితే. అవునే కదండి, పశువులు చాలా మట్టుకు ఒంటరిగా ఉంటాయి, కానీ మనుషులు సమాసం కావాలి ఉందా? అక్కడ దాకా ఎందుకు పొడది సంవత్సరం ఉన్నారా? ఒక్కతే ఉండాలంటే మామూలుగా స్లాబ్లు ఎక్స్పెక్టెడ్గా ఏడుస్తుంది. మనకి ఎవరో ఒకటి కావాలి, భయం వల్ల అవనివ్వండి, సహవాసం అవనివ్వండి, తోడనివ్వండి, ఏ పేరన్నా పెట్టుకోండి, తనకు ఒకటి కావాలి. ప్రతి మనిషికి ఒక తోడు కావాలి. మనుషులు ఇప్పుడు మీరే కానీ నేనే కానీ మాట్లాడతా ఎంతసేపు అన్నా బతుకుతాం. మాట్లాడకుండా ఉండగలవా ఒక రోజంతా? అంటే ఉండగలమా? ఒంట్లో పొరపాటు కూడా ఉండదు. ఒకవేళ మా మౌనిపై పడుతుంది అంటే అలా వచ్చావా అని అంటే మౌన వ్రతం ఇవ్వాలి. చుట్టూ రేపట్టించమని మనకు సహవాసం కావాలి. అవునా కాదా? ఈ సహవాసంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఉపకారం చేసేవాళ్ళు ఉంటారు, అపకారం చేసేవాళ్ళు ఉంటారు, కష్టాలు ఉంటాయి. ఒకవేళ ఎవరినన్నా ఒక మనిషితో సహవాసం చేసామనుకోండి, ఈ గైగారితో సహవాసం చేస్తే కొన్ని దేవుని మాటలు మాట్లాడుకుంటాం. ఇంకొక ఎవరైనా అన్నిటితో సహవాసం చేస్తే ఆయన సినిమాల గురించి చెప్తాడు. దీనివల్ల కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ పరిశుద్ధులతో సహవాసం దొరుకుతుంది. దేవునికి నువ్వు మరణిస్తే పరిశుద్ధులతో సహవాసం దొరుకుతుంది. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడును అంటే అంత గట్టిగా ఎందుకు చెప్పాడు బైబిల్లో? మరలా రెండు సార్లు ఉంటుంది అన్నమాట. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడును. ఇక్కడ నువ్వు ఎంత సహవాసం చేసినా అనీతి మంతుడు, నువ్వు అనీతి మంతుడివే, నీ సహవాసం కూడా అనీతి మంతులతో. ఆయన పరలోకం వెళ్ళిపోతే అక్కడ నీతిమంతులే ఉంటారు, దేవునికి స్తోత్రం. అక్కడ పరిశుద్ధులే ఉంటారు, దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ దేవుడిని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేసే శరూపులు కెరూపులు కోటాను కోట్ల దూతలు ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళిపోయిన తరువాత వాళ్లతో సహవాసం చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాత రోజుల్లో ఒక సామెత ఉంటుండేది. పాత రోజుల్లో కొత్తగా ఉన్న వాళ్ళకి తెలియదు. పిల్లలు పుట్టని గొడ్రాలైన ఒక గేదెను తీసుకెళ్లి, అది గొడ్రాలు అయిపోయింది అనుకోండి, దాన్ని తీసుకెళ్లి బందెల దొడ్డి అని ఒకటి ఉంటుంది. అంటే పొలాల్లో పడిపోయిన దొంగ దున్నపోతులు దొంగ గేదెలు ఉంటే తీసుకెళ్లి దాన్ని ఒక ప్రదేశంలో పెట్టి దానికి ఫైన్ వేసి ఆ వాటర్ విడిపించుకెళ్ళాలి. దానిని బందెల దొడ్డి అంటారు. విన్నారు? ఈ పిల్లలు పుట్టని గొడ్రాలు తీసుకెళ్లి ఆ బందెల దొడ్డిలో పడేశారు అనుకోండి, అది పిల్లలు పుట్టేదిగా అయిపోతుంది. నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నువ్వు దేవుణ్ణి స్తుతించమంటే, చప్పట్లు కొట్టమన్నా, ఆరాధించమన్నా, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అక్కడ రాసి పెట్టారు, దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎంతవరకు ఉండదు. చర్చికి వస్తావు కానీ ఇంట్లో మటన్ కూర మీదే ఉంటుంది మనసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కానీ బిర్యానీ పక్కన బిర్యానీ మీదే ఉంటుంది మనసు. లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి ఏసీ వేసుకుని చక్కగా ఉండాలి. ఈ వ్యాధి మొదలట్లేదురా బాబు, ఫెవికాల్ పట్టుకున్నట్టు పట్టుకున్నాడు అనుకుంటారు కొంతమంది ఉంటారు. ఇక్కడ సహవాసం ఎలా ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధులతో సహవాసం. మరి చావు లాభమా కాదా? లాభమే. ఇక్కడ ఉన్నంత వరకు జోగి జోగి రాసుకుంటాం వల్ల ఏమి రాదు, రాదు. ఆ బూడిది కూడా నిలబడదు. గట్టిగా గాలేస్తే ఎంత రాసుకున్నా రాసుకున్న బూడిది మొత్తం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరితో సహవాసం, దేవునితో సహవాసం. నువ్వు ఒక శక్తిమంతుడుగా మారుదువుగాక. అంతేకాదు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ వేవేల దూతలతో నువ్వు తిరిగి వస్తావు. యేసుతో పాటు కలిసి రాజ్యం ఏలతావు. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న సహవాసం నిన్ను ఖాళీ చేయొచ్చు కానీ అక్కడున్న సహవాసం నిన్ను మహిమతో నింపునుగాక. కాబట్టి ఆ లాభకరమైన స్వాస్థ్యం పొందాలంటే ఇక్కడ చచ్చిపోవాలి. ఇప్పుడు చెప్పండి, ఈయన మరణించుట మేలా కాదా? ఎక్కడ కళావతి గారు? ఈయన మల్లెం ఏం పేరు? అమర్ కిషోర్. అమర్ కిషోర్ గారు ఎక్కడ అమరుడైపోయినా అక్కడ మాత్రం శాశ్వతముగా చెప్పాలి. సజీవంగా ఉన్నాడు. అక్కడ మాత్రం శాశ్వతమైన దేవుని కుమారుడిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అక్కడ ఉంటే మాకేంటండి రాదు స్తోత్రమా. ఒకరు దేవుని సహవాసంలో ఉండి మేలు పొందారంటే మనకి సంతోషమా కాదు? మన కుటుంబంలో ఒకళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారంటే సంతోషం. అప్పుడు కూడా అయ్యావా అయితే అయ్యావు అని అంటావా? అనా గట్టిగా అడుగుతో ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయావా? అడిగినోడి కడగనోడు కూడా మా అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయింది చెప్తావు చెప్ప. వాళ్ళే అమర్ కిషోర్ గారు అక్కడ శాశ్వతమైన దేవుని కుమారుడిగా ఉన్నందుకు రెండు చేతులు పైకెత్తి ఏం చెప్తాం? రెండు చేతుల పైకి ఎత్తి ఏం చెప్తాం? చెప్పండి అయితే గట్టిగా చెప్పండి. ఎగిరిపోగాక చెప్పాలి. కలుగునుగాక. భక్తుడు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుగా, చావైతే లాభమే. ఏంటి లాభము? శరీరం మార్చబడుతుంది, రెండు స్థలం మార్చబడుతుంది, మూడు స్వాస్థ్యం వస్తుంది, నాలుగు సహవాసం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును మనందరి వెనుకను దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం.